ఈ సబ్బు వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ షాంపూ వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ బియ్యం వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ ఉప్పు వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది. సరే, వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాం కదా, మరి మనకు ఎందుకు జబ్బులు వస్తున్నాయి, మనకు ఎందుకు జుట్టు రాలుతుంది, మనకు ఎందుకు పాతికేళ్ల వయసుకే గుండెపాట్లు వస్తున్నాయి అంటారు, అసలు ఎందుకు మనం హాస్పిటలైజ్ అవుతున్నాము, ఇన్ని రకాల ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు అద్భుతం అని చెప్తున్నా కూడా. ఇది నేను చెప్పేటప్పుడు కూడా మళ్ళీ నేను పదే పదే అదే మాట చెప్తుంది, గొడవ తీసుకోవడానికి కాదు, ఆలోచించండి ఒక్కసారి బ్రెయిన్ పెట్టి. రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ విజృంభిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అనే ఒక ఆయన ఆయుర్వేద మెడిసిన్ తీసుకొచ్చాడు. ఏది ఈ కోవిడ్ నివారించేందుకు? ఏడు ఈరోజు మీరే చెప్తున్నారు కదా ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఆయుర్వేదాన్ని సంరక్షిద్దాం, పరిరక్షిద్దాం, ఎందుకు ఈరోజు ఆనందయ్య అనే ఆయన కనుమరుగైపోయాడు? ఏం చేశారు ఆయన? డాక్టర్లు డాక్టర్లు పబ్లిసిటీ చేయకూడదు, మీకు అవసరం లేదు సార్, డాక్టర్గా పబ్లిసిటీ చేయకూడదు. అందుకే నేను డాక్టర్గా కాదు, నేను లైఫ్ కోచ్గా ఎందుకు ముందుకు వస్తున్నానంటే, నేను చెప్పేదైనా విని వాళ్ళు చూపించిన సబ్బులు, వాళ్ళు చూపించిన షాంపులు, వాళ్ళు చూపించిన ఏవో పొద్దు పొద్దునే పాలల్లో కలుపుని ఎన్ని తాగుతున్నాం కదా, మరి ఎందుకు ఇన్ని హాస్పిటల్స్, ఎందుకు ఇంతమంది హాస్పిటల్ అవుతున్నారు? మీరే కదా మా ప్రోడక్ట్ వాడితే మీకు జీవితంలో నష్టం జరగదని చెప్తున్నారు, అయినా కూడా ఎందుకు ఇంత డ్యామేజ్ జరుగుతుంది మనిషికి? మొత్తం అందరూ, మొత్తం వ్యవస్థ ఒక్కసారి ఆగిపోయి ఏం చేస్తున్నాంరా, ఎటు వెళ్తున్నాం అనిపిస్తుంది. దీన్నే నేను మిస్యూజ్ ఆఫ్ సైన్స్ అని, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని, రాంగ్ కంక్లూజన్స్తో చాలా విషయాలు బాగా మనం తెలివిగా బతుకుతున్నామని అనుకుంటూ, కొంతమంది తెలివైన వాళ్ళు చేసే కొన్ని మూర్ఖత్వపు పనుల వల్ల ఇలా తయారవుతుంది. మా సబ్బు వాడితే ఇమ్యూనిటీ, మా షాంపూ వాడితే ఇమ్యూనిటీ, మా బియ్యం తింటే ఇమ్యూనిటీ, మా సాల్ట్ తింటే ఇమ్యూనిటీ, మా చక్కెర తింటే ఇమ్యూనిటీ, మరి కరోనా కంటే ముందు మీరు ఇచ్చింది ఇమ్యూనిటీ ఫుడ్ కాదనే కదా. 2020కి ముందు మీరు అమ్మిన ప్రోడక్ట్స్ అని ఇమ్యూనిటీ లేని ప్రోడక్ట్సే కదా. ఇమ్యూనిటీ ఓవర్ నైట్ పెరగదు, ఇమ్యూనిటీ టాబ్లెట్ల ద్వారా పెరగదు, ఉట్టి విటమిన్లు తింటే ఇమ్యూనిటీ పెరగదు అని రిటర్న్ దేర్. నేను ఎందుకు చెప్పాలని ట్రై చేస్తున్నానంటే, ఇది గొడవగా తీసుకున్నాను రోజులు, అలోపతిని తక్కువ అంటావా, ఆయుర్వేదం తక్కువ అంటావా, హోమియోపతి తక్కువ అంటావా అని గొడవ తీసుకున్నాను రోజులు, బాగుపడము. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో మాక్సిలో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హరీష్ తెన్నేటి గారు నమస్తే అండి. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులు అందరికి కూడా నమస్తే. థ్యాంక్ యూ సార్ నా ఆహ్వానాన్ని మన్నించి సుమన్ టీవీకి వచ్చారు. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మిమ్మల్ని సుమన్ టీవీ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలని. సో మొత్తానికి ఇప్పుడైతే అనుగ్రహించారు, అంగీకరించారు. రైట్ రైట్. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే, ఈ టీవీలో చూపించే అడ్వర్టైజ్మెంట్స్ గురించి, కమర్షియల్ యాడ్స్ గురించి. నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అదే. రైట్ రైట్. అయితే కొన్ని తరతరాలుగా ఈ టీవీ యాడ్స్లో ఏదైతే చూపిస్తున్నారో ఆ ప్రోడక్ట్సే వాడుతున్నాం. ఇప్పుడు మనం వాడుతున్నాం, ఒకప్పుడు మన పేరెంట్స్ వాడారు, అంతకుముందు మన గ్రాండ్ పేరెంట్స్ కూడా వాడారు. వాడేశారు అంటే ఆల్మోస్ట్ ఒక 1947 నుంచి వేసుకోండి, అంటే అప్రాక్సిమేట్గా అందరికి ఒక ఐడియా రావడానికి. అవును, అంటే ఒక 70-75 సంవత్సరాల నుంచి ఈ ప్రసార మాధ్యమాలు అనేవి కంప్లీట్గా రావడము, 60s 70s నుంచి సినిమాలు, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ రావడం వల్ల అక్కడి నుంచి కూడా ఈ ప్రోడక్ట్స్ అని మనం వాడడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఎలా ఉందంటే, మనం వాడే ప్రతి ఒక్క ప్రోడక్టు టీవీలో చూపిస్తున్నారు. మనం ఏం వాడాలి, మనం ఏం తినాలి, మనం ఏం చెయ్యాలి అంటే, పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన దైనందిక జీవితంలో ఏ ప్రోడక్ట్స్ వాడాలి అనే దాని గురించి ప్రతి ఒక్కటి కూడా ఈ టీవీలో చెప్తున్నారు. అవును అవును. పొద్దున ఒక్కసారి 6:30 నుంచి టీవీ ఆన్ చేస్తే, మా సబ్బు వాడండి, మీకు ఎలాంటి చర్మ వ్యాధులు రావు, మా సబ్బు కనుక వాడారంటే
మీరు తలతలా మిలమిలా మెరిసిపోతారు. మా షాంపూ వాడండి, జీవితంలో ఇక మీ తలకి చుండ్రు పట్టదు, బట్ట తల రాదు. మా కంపెనీ హెయిర్ ఆయిల్ వాడండి, మీకు ఇంకా జీవితంలో జుట్టు పడదు, అదేవిధంగా అది జుట్టు రాలదు, ఇక చుండ్రు పట్టదు. మా కంపెనీ పేస్ట్ వాడండి, ఇక మీకు జీవితంలో పుచ్చుపళ్ళనే మీకు పుచ్చుపళ్ళు రావు, అసలు డెంటల్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ రావు. మా కంపెనీకి సంబంధించిన పప్పులు వాడండి, మా కంపెనీకి సంబంధించిన ఉప్పులు వాడండి, మా కంపెనీకి సంబంధించిన చక్కెర వాడండి అంటూ ప్రతిదీ 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 నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చచ్చే వరకు కూడా మనం ఏం వాడాలి, మనం ఏం తినాలో కూడా అడ్వర్టైజ్మెంట్స్లో చెప్పేస్తున్నారు. సరే, వాళ్ళు చెప్పిన పేస్ట్లే వాడుతున్నాం, అయినా కూడా పళ్ళు పుచ్చిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి. వాళ్ళు చెబుతున్న షాంపూలు వాడుతున్నాం, వాళ్ళు చెబుతున్న హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాం. 20-30 సంవత్సరాలకే జుట్టు ఊడిపోతుంది, తలంతా చుండ్రు పట్టిపోతుంది. వాళ్ళు చెప్పిన ఆయిల్సే వాడుతున్నాము ఫుడ్లోకి, అయినా కూడా 25 ఏళ్ల వయసుకే గుండెపోటులు వచ్చి చచ్చిపోతున్నారు. సో ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కోవిడ్ నుంచి ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఇమ్యూనిటీ అనే ఒక సైకలాజికల్ ఒక ట్యాగ్ లైన్ వాడేసి, ఈ సబ్బు వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ షాంపూ వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ బియ్యం వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఈ ఉప్పు వాడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది, ఇలా ప్రతిదాన్ని సైకలాజికల్గా ఇమ్యూనిటీ అని ఒక సైకలాజికల్ ట్యాగ్ లైన్ యాడ్ చేసి మన జీవితాల్లోకి బలవంతంగా చూపిస్తున్నారు కదా. సరే, వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ వాడుతున్నాం కదా, మరి మనకు ఎందుకు జబ్బులు వస్తున్నాయి, మనం ఎందుకు తెల్లగా కావట్లేదు, మనకెందుకు జుట్టు రాలుతుంది, మనకెందుకు చుండ్రు పడుతుంది, మనకెందుకు 25 ఏళ్ల వయసుకే గుండెపోట్లు వస్తున్నాయంటారు, అసలు ఎందుకు మనం హాస్పిటలైజ్ అవుతున్నాము, ఇన్ని రకాల ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు అద్భుతమని చెప్తున్నా కూడా. సో దీనికి మీరేం చెప్తారు? చాలా ఇంట్రికేట్గా డీప్గా సొసైటీ అందరూ కూర్చుని ఆలోచించుకోవాల్సిన అంశం ఇది. మొత్తం అందరూ, మన ఇద్దరం కాదు, ఇది క్యాజువల్గా మనం మాట్లాడుకున్నట్టున్నా మొత్తం అందరూ, మొత్తం వ్యవస్థ ఒక్కసారి ఆగిపోయి ఏం చేస్తున్నాంరా, ఎటు వెళ్తున్నాం అనిపిస్తుంది. దీన్నే నేను మిస్యూజ్ ఆఫ్ సైన్స్ అని, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని, రాంగ్ కంక్లూజన్స్తో చాలా విషయాలు బాగా మనం తెలివిగా బతుకుతున్నామని అనుకుంటూ, కొంతమంది తెలివైన వాళ్ళు చేసే కొన్ని మూర్ఖత్వపు పనుల వల్ల ఇలా తయారవుతున్నాం. మీకు ఒక ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తా, అంటే స్టార్ట్ చేశాం కాబట్టి మా సబ్బు రుద్దుకుంటే మీకు హెల్దీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని చూపిస్తారా? అందులో మీరు కరెక్ట్గా గమనిస్తే 99.9% క్రిములు మాత్రమే పోతాయంటారు. ఆ 0.1% లీవేజ్ ఎందుకంటే, మీరు ఎప్పుడైనా నాకు పోలేదు అని కేసు వేస్తే 0.1%లో మీరు ఉండిపోయారంట. ఓకే. సో వాళ్ళు తెలివిగా మీకు ఆల్రెడీ చెప్పేశారు, నువ్వు దీనివల్ల నిజంగా ఏం పెరగవు. హెల్త్ సప్లిమెంట్స్ అని ఉంటాయండి, డ్రింక్స్ కానీ మనం పాలలో కలిపి తాగించే బెవరేజెస్ అని, వీటిలో కూడా ఇది హెల్త్ సప్లిమెంట్ అంటాడు. అంటే నీకు హెల్త్ వస్తుందని కాదు, ఇవి వాడితే హెల్దీగా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ అరే నేను హెల్త్, మా వాడు హైట్ అవ్వాలి అనుకున్నాం, రోజు పాలలో కలిపిస్తున్నాం, పొద్దున రాత్రి ఇస్తున్నాం, హైట్ అవ్వలేదు అనుకోండి, వాడిని మీరు అడగలేరు కూడా. ఎందుకు అడగలేరు అంటే, తెలివిగా ఉన్న లీగల్ సిస్టము నేను ఇలా చెప్పేస్తే నాకు లీగల్ లయబిలిటీ ఉండదు, మీ ఇష్టం, మీ చాయిస్, కొనుక్కుంటే కొనుక్కోండి అని తెలివిని ఇలా వంకరగా వాడడం స్టార్ట్ చేశారు. సో పబ్లిసిటీ చేసేటప్పుడు కూడా ఇట్లా అనగానే తలతలలాడే మెరుపులా వస్తుంది. మీ బట్టలు ఎప్పుడైనా మెరిసేయాలా? లేదు. ఇలా ఫ్లక్ అని మెరుపులు వచ్చా? రావు కదా. కానీ వాడు ఎందుకు అలా చూపిస్తాడంటే, కింద ఒక చిన్న లైన్ వేస్తాడు, ఇట్ ఈజ్ అన్ ఎగ్జాజరేటెడ్ రిప్రజెంటేషన్ అంటాడు. అది ఓన్లీ అలా చెప్పడానికి, అడ్వర్టైజ్మెంట్ బాగుండడానికి వేస్తాడు, గ్రాఫికల్ ప్రెజెంటేషన్, నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేయకు అని ముందే చెప్పేస్తాడు. మనం అవన్నిటినీ మాస్కౌట్ చేసి మనం నిజంగా కొనుక్కుంటే బాగుంటుందేమో అని. ఇది బిగ్ ఇండస్ట్రీ ఇన్ స్కిన్ ఫేషియల్ క్రీమ్స్. ఫేస్ క్రీమ్స్ అనేవైతే మీరు నమ్మరు, అన్బిలీవబుల్ అనమాట. ఎంత పెద్ద మార్కెట్ అంటే అంత పెద్ద మార్కెట్. అండ్ ఆ మార్కెట్కి మీరు ఏం అనలేరు కూడా, ఎందుకంటే మేము ముందే చెప్పాం బాయ్ ఇది 100% అవ్వదు అని ముందే. సో ఆ ఒక్క పర్సంటేజ్ అనే మాట పెట్టుకుని ఎన్ని గేమ్లను ఆడతారు. అంటే ఎంత సింపుల్ అడ్వర్టైజ్మెంట్ అంటే, ఈ ఫేస్ క్రీమ్ పూసేసుకుంటే నీకు ఉద్యోగాలు వచ్చేస్తాయండి, ఈ ఫేస్ క్రీమ్ రాసుకుని ఇంటర్వ్యూకి వెళ్తే తలతలా మెరిసిపోతారు, మీ చర్మ సౌందర్యాన్ని మెచ్చి అలా ఉద్యోగం ఇచ్చేస్తారు, దారి పడతారు.
ఇది ఇప్పుడు ఒక చిన్న ఫ్యాంటాస్టిక్ పాయింట్ చెప్తా అక్కడ. ఇప్పుడు ఇది ఇన్ని రోజులు రుద్దారా, దాని తర్వాత ఎవరు కేసీఆర్ ఏంటి తెలుపు గొప్ప, తెలుపు గొప్ప కాదు నలుపు కూడా గొప్ప అని, నలుపు నారాయణుడు మెచ్చని ఒక ఎగ్జాంపుల్ కూడా అని చెప్పారు కదా. సో దాన్నే సేమ్ ట్విస్ట్ చేసి ఇది తెలుపు కోసం కాదు మీ అందాన్ని పెంచుతుంది అంటాడు. అందం అంటే ఏంటి చెప్పలేం, డెఫినేషన్ ఉండదు అందం ఎవరికి కావాల్సిన. సో మీ అందాన్ని పెంచేది అంటాడు. సో ఇన్ని రోజులు ఇది అమ్మింది వాళ్ళే, దానికి తోడు ఇది యాడ్ చేసి ఇది కూడా కాస్ట్లీగా అమ్ముతుంది వాళ్ళు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ప్లాస్టిక్ 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 అన్నీ అమ్మాక ప్లాస్టిక్లోంచి బీపీఏ అని వస్తుంది, బిస్ఫినాల్ ఏ అని ఒకటి వస్తుంది, దానివల్ల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలిసి ఇన్ని రోజులు అమ్మింది వాళ్లే, దాన్ని యాడ్ చేస్తూ బీపీఏ ఫ్రీ అని ఇప్పుడు అమ్ముతున్నారు. నువ్వు అసలు బీపీఏ ఇవ్వడం ఎందుకు, దాన్ని ఫ్రీ చేసి అమ్మడం ఎందుకు, బీపీఏ లేకుండా ఇవి వాడండి అని. అంటే ఇన్ని రోజులు బీపీఏ ఉన్నట్టేగా, ఇన్ని రోజులు వాటి నుంచి క్యాన్సర్ వస్తుంది అన్నట్టేగా. ఇప్పుడు అవి లేకుండా ఉండేందుకు వాటికి కావాల్సినవి ఎక్స్ట్రా, వాటికి కావాల్సింది ఎక్కువ. బీపీఏ ఫ్రీతో ఉంటే లేదా థాలేట్స్ లాంటివి లేకుండా ఉంటే మీకు క్యాన్సర్లు రాని కణాలు, క్యాన్సర్లు తెప్పించే కణాలు లేకుండా ఉండాలి అంటే మీకు ఇవి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ మార్కెట్ అండి, మీరు నమ్మరు ఇన్ని రోజులు అమ్మింది తిన్నాం, అలా పెస్టిసైడ్స్ ఫుడ్ తినకూడదు అయ్యయ్యో అని చెప్పి మనకు ఆర్గానిక్ ఎక్కువ కాస్ట్లీ చేసి అమ్ముతున్నారు. అంటే ఒక 100 సంవత్సరాల నుంచి దిక్కుమాల ఫుడ్ అంతా తినేసాం పెట్టి తప్పది, అందుకని ఇది ఆర్గానిక్ గా కొనుక్కోండి, కాస్ట్లీ కాస్ట్లీ, బయట కేజీ 100 రూపాయలు ఉండేది 300. సో నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లంని వాళ్లే తయారు చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషను తయారు చేసి ఆ సొల్యూషన్లో వచ్చే ప్రాబ్లంకి ఇంకొక సొల్యూషన్ తయారు చేసి అమ్ముతారు. మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్. అయితే మీరు ఈ విషయం చెప్తున్న నాకు గుర్తొస్తుంది, పూర్వకాలంలో అంటే 30-40-50 ఏళ్ల క్రితం వరకు కూడా మనం తీసుకుంటే పొద్దునే బొగ్గుతో పడుదామనుకునేవాళ్ళు, పల్లెటూరులో కాఫీ పొడితో పడుదామనుకునేవాళ్ళు, వేప పళ్ళతో పడుదామనుకునేవాళ్ళు, ఉప్పుతో పడుదామనుకునేవాళ్ళు. అప్పుడు ఏమున్నారంటే అనాగరికులు, చదువు సంధ్య తెలియని వాళ్ళు, అజ్ఞానులు అన్నారు. ఇప్పుడు నిద్రలేచి మా బొగ్గుతో తయారు చేసిన పేస్ట్ వాడండి, ఉప్పుతో తయారు చేసిన పేస్ట్ వాడండి, మా వేపపళ్ళతో తయారు చేసిన పేస్ట్ వాడండి అంటే ఒకప్పుడు వాళ్ళే చెప్పారు, ఒకప్పుడు అవి వాడుతున్నా చిన్న చూపు చూసేవారు, చిన్న చూపు చూసేవాళ్ళు, అసలు మూర్ఖులు అజ్ఞానులు, వేపపళ్ళతో పడుదాం కూడా వింటరా అనేవాళ్ళు, బొగ్గేస్తాం కూడా వింటరా, నువ్వు అనాగరికుడ, నీకు కల్చర్ తెలియదురా అన్నారు. ఈరోజు మా బొగ్గు పేస్ట్ వాడండి, మా ఉప్పు పేస్ట్ వాడండి అన్నీ వాళ్ళు చెప్తున్నారు. నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది ఎలా డివైడ్ అయిపోతున్నారంటే ఇప్పుడు ఈ డిస్కషన్ చూసి సైన్స్కి స్పిరిచువాలిటీకి అగెయిన్స్ట్ అయిపోయి వీడు వాళ్ళని వాడు వీళ్ళని తిట్టుకునేటట్టుగా ఉసుగొలిపేశాం. ఇదేదో చెప్తున్నాడు, ఇందులో పాయింట్ నిజమా కాదా అని ఆలోచించే విజ్ఞత పోయి సైన్స్ ఉండడం వల్లే నువ్వు ఇలా ఉన్నారా అని, వాడు స్పిరిచువాలిటీ ఉండడం వల్లే ఇలా ఉన్నారా అని వీళ్ళు కొట్లాడుకోవడమే సరిపోయి. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్, నిజమే కదా ఉప్పుతో పడుదోంకోమంటున్నారు ఇప్పుడు, బొగ్గుతో పడుదోంకోమంటున్నారు ఇప్పుడు, ఇన్నేళ్ళు పళ్ళు పేస్టులు వాడాం, పేస్టులు వాడాం, పేస్టులు వాడాం, రకరకాల రంగుల పేస్టులు వాడాం, ఎందుకు పళ్ళు పుచ్చిపోతున్నాయి, మరి ఎందుకు కావట్లేదు అన్నది మీరు అడగలేము ఎవరిని. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అడగలేని సిచ్యువేషన్ చేశాం. వీ హ్యావ్ క్రియేటెడ్ సచ్ ఎ సీన్, ఎవడు అడిగే టైం లేదు, అడిగే ఓపిక లేదు, అడిగినా ఎవరిని అడుగుతాం అనే సిచ్యువేషన్కి వచ్చాం. ఇప్పుడు ఈ రోడ్లు బాగాలేవనుకోండి, మీరు తిరగండి ఒకసారి, అసలు తిరగలేము, విసుగొచ్చేస్తుంది, నా పనులన్నీ ఆపుకుని ఎందుకురా బాబు వీటి మీద పడాలి అనిపిస్తుంది. సో అందుకని మనకి ఎలాంటి సిస్టమ్ తయారు చేసేసారంటే మనం ఏది ప్రశ్నించలేము, ఒకవేళ ప్రశ్నించామంటే గ్రూపులుగా డివైడ్ చేసేస్తారు. ఈ గ్రూపులుగా డివైడ్ చేసి నేను ఇప్పుడు ఈ సైంటిఫిక్ స్పిరిచువల్ కాంగ్రిగేషన్స్ వెళ్తుంటాను, అక్కడ మాట్లాడుతుంటాం, ఏదైనా మాట చెప్తున్నామంటే ముందు మైండ్లో డివైడ్ అయిపోతారు, ఓ వీడు హిందుత్వవాది, ఆర్ వీడు క్రిస్టియన్ వాది, ఆర్ వీడు ముస్లిం వాది, ఆర్ లేకపోతే వీడు ఇలాంటి వాడు అని ఒక స్టాంప్ వేసి ఇంకా అందులో తిప్పుతూ ఉంటారు. మన పాయింట్ ఏంటి ఇక్కడ, ఒకవేళ గనక నిజంగా ఇది ప్రాబ్లం అని తెలిసింది, మన పూర్వీకులు వాడినవి బాగుంది, ఇప్పుడు అదే డబ్బా ప్యాక్ చేసి వేరే వాడెవడైనా స్టాంప్ వేసి అమెరికన్ కంపెనీయో ఆఫ్రికన్ కంపెనీయో స్టాంప్ వేసి ఇస్తే మన అబ్బాబా నిజమే అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ లేదు, బ్రహ్మ పదార్థం కదా, కొన్ని అలాంటివి తెలిసాయి కదా. సరే
ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మన ఇండియన్ సిస్టమ్ని, మన ఇండియన్ వైద్యంని మనం ముందుకు తీసుకెళ్దాము. దీనేమి మెస్ తప్పని చెప్పట్లేదు, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము అని అందరూ యునానిమస్గా ఎందుకు అనుకోరు? అనుకోనివ్వరు. ఎందుకంటే అందులో మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ ఎప్పుడైతే దిగుతుందో వాళ్ళకి చాలా తెలివిగా రెండు సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి లీగల్ సిస్టమ్, రెండు పొలిటికల్ సిస్టమ్. ఈ లీగల్ సిస్టంలో 100 రూల్స్ లోపలికి వెళ్ళడానికి ఉంటే, 1000 రూల్స్ బయట పెట్టడానికి ఉంటాయి. అంటే అన్ని లూప్ హోల్స్, టకటకటకటక లూప్ హోల్స్, అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి మంచి ఉద్దేశంతోనే. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, హై పొజిషన్లో ఉన్న తెలివైన వాళ్ళు వాటిలో లూప్ హోల్స్ మాత్రమే ఏర్తాడు. మీరు ఈ విషయం చెప్తే నాకు పాయింట్ గుర్తొచ్చింది హరీష్. నిద్ర లేచి టీవీలు పెడితే ఆయుర్వేదం ఆయుర్వేదం ఆయుర్వేదం, సనాతన వైద్యం సనాతన వైద్యం, రండి ఆయుర్వేదానికి వచ్చేద్దామని ప్రమోట్ చేస్తున్నారు. బాగానే ఉంది. మీకు గుర్తుందో గుర్తులేదో, 2021లో కోవిడ్ విజృంభిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అనే ఒక ఆయన ఆయుర్వేద మెడిసిన్ తీసుకొచ్చాడు. ఏడు ఈ కోవిడ్ నివారించేందుకు. ఏడు ఈరోజు మీరే చెప్తున్నారు కదా ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఆయుర్వేదాన్ని సంరక్షిద్దాం పరిరక్షిద్దాం. ఎందుకు ఈరోజు ఆనందయ్య అనే ఆయన కనుమరుగైపోయాడు? ఏం చేశారు ఆయన్ని ఆ రోజు? ఏమన్నారు ఆయన్ని? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, నేను అప్పుడు ఆనందయ్య వైద్యం అయినప్పుడు కూడా నేను వీడియో చేశాను, నా యూట్యూబ్లో చాలా చోట్ల వీడియో చేశాను. దట్ ఇది గొడవ కాదు, ఆయుర్వేదంకి అలోపతికి హోమియోపతికి ఫైట్ కాదు, జనాలకి ఆరోగ్యం కావాలి. ఆ ఫండమెంటల్ థింగ్ని ఎందుకు మర్చిపోతున్నాము? ఎంతసేపు గొడవలే ఎంతసేపు అలోపతిని అంటావా నువ్వు, ఆయుర్వేదం అంట? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నాతో పాటు 20 డాక్టర్స్ టీమ్ అండి. డాక్టర్లు పబ్లిసిటీ చేయకూడదు, మీకు ఆ విషయం తెలుసా? డాక్టర్గా పబ్లిసిటీ చేయకూడదు. అందుకే నేను డాక్టర్గా కాదు, నేను లైఫ్ కోచ్గా ఎందుకు ముందుకు వస్తున్నానంటే, నేను చెప్పేదైనా విని ఒక 20 మంది డాక్టర్లు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను ఎందుకు చెప్పాలని ట్రై చేస్తున్నానంటే, ఇది గొడవగా తీసుకున్నాను ఈ రోజులు. అలోపతిని తక్కువ అంటావా, ఆయుర్వేదం తక్కువ అంటావా, హోమియోపతి తక్కువ అంటావా అని గొడవ తీసుకున్నాను ఈ రోజులు. బాగుపడము. ఈ కంపెనీలు మధ్యలో వచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే, నువ్వు ఒకసారి షాంపూ వాడగానే జుట్టు బాగుపడిపోతే నువ్వు మళ్ళీ ఎందుకు కొంటావు? నువ్వు కొంటూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ కొంటూ ఉండాలి. అట్లా కాదండి, ఇప్పుడు వాళ్ళు చూపించిన సబ్బులు, వాళ్ళు చూపించిన షాంపులు, వాళ్ళు చూపించిన ఏవో పొద్దు పొద్దునే పాలల్లో కలుపుకుని ఎన్ని తాగుతున్నాం కదా, మరి ఎందుకు ఇన్ని హాస్పిటల్స్? ఎందుకు ఇంతమంది హాస్పిటల్స్ అవుతున్నారు? ఎందుకు 20-30 ఏళ్ళక పళ్ళు రాలిపోయి డెంటల్కి వెళ్తున్నారు? ఎందుకు ఇంతమంది జుట్టు రాలిపోయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు? మీరే కదా మా ప్రోడక్ట్ వాడితే మీకు జీవితంలో నష్టం జరగదని చెప్తున్నారు, అయినా కూడా ఎందుకు ఇంత డ్యామేజ్ జరుగుతుంది మనిషికి? ఎందుకు తెలుసా? ఇది మీరు వెళ్ళి అడగలేరు కూడా కంపెనీని. ఎందుకు తెలుసా? వాడు లిస్టులో ఎన్నో డూస్ అండ్ డోంట్స్ పెట్టి అందులో నువ్వు ఎవ్రీ 3rd డే చేయాలి, విరివిగా చేతిలో తీసుకోవాలి, దాన్ని డైరెక్ట్గా స్కాల్ప్ పెట్టద్దు, ఓన్లీ హెయిర్కి పెట్టాలి, ఇలా 100 రూల్స్ పెడతాడు. అవి 100 రూల్స్ మనం ఫాలో కాలేము. ఫర్ ఎగ్జాంపుల్ టూత్పేస్ట్ తీసుకుంటే, టూత్పేస్ట్ పొద్దున రాత్రి చేయాలి, 12 గంటలు ప్రొటెక్షన్ ఇస్తుంది, పొద్దున రాత్రి చేయాలి. ఓహో పొద్దున రాత్రి చేస్తే ప్రొటెక్షన్ ఉంటుందా? కాదు. దాంతోపాటు స్వీట్స్ తగ్గించాలి, షుగర్స్ తగ్గించాలి, చాక్లెట్లు తగ్గించాలి, చిప్స్ తగ్గించాలి, తిన్న వెంటనే పుక్కిలించుకోవాలి, ఇవి చేస్తే పేస్ట్ పనిచేస్తుంది. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు దే ఆర్ క్లియర్, నువ్వు వాడుకు నువ్వు ఎలాగైనా సరే పుక్కిలించుకున్నా పనిచేస్తుంది, నీకు ఈ పేస్ట్తో నురుగు బాగా వస్తుంది తప్పితే ఏముండదు, నువ్వు 12 గంటలు నీకు బాగుంటుంది, అంతలోపల నువ్వు ఏం తిన్నా పుక్కిలించుకోవాలి అనేది రూల్. సరే. అలాగే హెయిర్ షాంపూ అనుకోండి, నువ్వు దీంతోపాటు ఇంకోటేదో సీరం వాడాలి, ఇంకోటేదో వాడాలి, అది మా కంపెనీదే వాడితేనే పనిచేస్తుందంట. మేము ముందే చెప్పేశామండి క్లియర్గా, మీరు వాడితే వాడుకున్నారు, మీరు హాఫ్ వాడారు, లేకపోతే మీ హెయిర్ టైప్ అది కాదు, ఆర్ డ్రై టైప్ స్కిన్ టైప్, వీటిలోనే పేర్లు పెట్టి డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఈ టైప్ స్కిన్, నువ్వు ఇది వాడుతున్నావా, ఇది కాదు అది. ఇప్పుడు అందులో సోషల్ మీడియాలో ఎక్కువైపోయాక ప్రతి వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి ఇది ఒక విషియస్ సైకిల్. నేను దీన్ని ఎలా జరుగుతుందో మెకానిజం చెప్తాను మీకు. మీరు అవునా ఇది నిజమా అంటారు, మెకానిజం చెప్తాను. ఒక ప్రాబ్లం తయారు చేసి, అంటే పిల్లలు హైట్ అవ్వాలి, హెల్త్ వెల్త్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అంటారు, సింహం లాంటి శక్తి రావాలి పిల్లలకి, ఏనుగు అంత బలం రావాలి కదా. ఇప్పుడు ఇవి డబ్బా మీద ఎలా రాస్తారంటే, అన్ఎక్స్ప్లెయినబుల్ వర్డ్స్ వాడతాడు, హెల్దీ, ఫ్రెష్, న్యాచురల్. డబ్బాలో పెట్టిన న్యాచురల్ ఎట్లయితే? అది ప్రెజర్డ్ కదా,
సో న్యాచురల్ హెల్దీ ఫ్రెష్ హ్యాండ్ పిక్డ్ తర్వాత న్యూ అడ్వాన్స్డ్ ఇలాంటి పదాలు వాడతాడు. మనం చూడగానే నిజమేమో అనుకుంటా, అరే అడ్వాన్స్డ్గా ఉంది, నిజంగా ఉందేమో అనిపిస్తుంది. ఆ డబ్బాల కలర్లు అలా ఉంటాయి, అడ్వాన్స్డ్ న్యూ సూపర్ అసలు సూపర్ పవర్ ఈ టైప్లో పదాలు వాడడం వల్ల మనం కొంటాం. ఆ కొన్నాక లోపల చాలా అడిక్టివ్ ప్రాపర్టీస్ ఉండే కొన్ని కాంపోనెంట్స్ యాడ్ చేస్తారు. మనకి మాల్ట్స్లో కానీ లేకపోతే ఇట్లాంటి డ్రింక్స్లో కానీ యాడ్ చేసేటప్పుడు చాలా రకాల అడిక్టివ్, ఆ బ్రాండ్ తీసేసి బాగా రిఫైన్డ్ చేసిన షుగర్స్ యాడ్ చేయడం వల్ల అవి మనం ఒకసారి తినగానే మన బ్రెయిన్ లోపల హిప్పోకాంపస్ మెమరీగా స్టోర్ చేసుకుంటాం. బ్యూటిఫుల్ ఫీలింగ్ వస్తుంది, డోపమిన్ లాంటివి కొన్ని ఎండోజినస్ ఓపియాయిడ్స్ రిలీజ్ అయ్యి భలే ఉంది అనిపిస్తుంది. ఒకసారి ఆ భలే ఉంది అనే ఫీలింగ్ రిజిస్టర్ అయ్యాక మైండ్లో మీరు మంచి ఫుడ్ పెట్టండి, హెల్దీ ఫుడ్, బాగా నూడిల్స్ పెట్టండి. ఏది తింటారు మీరు? మంచి మసాలా నూడిల్స్ తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ టేస్ట్కి మన మైండ్ రిజిస్టర్ అయిపోయింది. ఒక్కసారి అందులో రిజిస్టర్ అయ్యాక మన బాడీ ఈజ్ కాన్స్టెంట్లీ ప్రొడ్యూసింగ్ అండ్ సర్చింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ మన లోపల గట్ లోపల గ్రెలిన్ అని ఆక్సిన్సిన్స్ అని ఇలాంటి ఫుడ్నే ఇష్టపడేటట్టుగా హార్మోనల్ చేంజెస్ చేస్తుంది. ఇవి ఒకసారి హార్మోనల్ చేంజెస్ అయిపోయాక మీరు వేరే ఫుడ్ ఇష్టపడలేరు. మా ప్యాకేజ్ ఫుడ్ మీరు చెప్పండి, ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ కొబ్బరి నీళ్లు పిల్లలకి ఇవ్వండి, ప్రిఫరబుల్లీ చిప్స్ ప్యాకెట్లే తింటారు. ఎక్కడో కొంతమంది ఉంటారేమో మహానుభావులు గొప్పవాళ్ళు ఇంట్లో చాలా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారేమో, కానీ బేసిక్గా చిప్స్ ప్యాకెట్ కొబ్బరి నీళ్ళు ఇస్తే చిప్స్ ప్యాకెట్ ప్రిఫర్ చేస్తారు. కూల్ డ్రింక్ కొబ్బరి నీళ్ళు ఇస్తే కూల్ డ్రింక్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ షుగర్ సర్జ్ మన మైండ్ లోపల అలా రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ఇది షాంపూ ఫీలింగ్లో కూడా వస్తుంది. మీరు నమ్మరు, ఆ షాంపూ అట్లా రాస్తుంటే మీ హెయిర్ అట్లా పెరుగుతుంది అనే ఒక ఆ ఫీల్ కోసం కొంటారు. అందులో ఏం లేదు, వాడలేము, తగ్గదు, వాడినంత వరకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. 4 రోజులు స్ట్రెస్ఫుల్ లైఫ్ అయ్యిందంటే జుట్టు రాలిపోవడం గ్యారంటీ అని మనకి తెలుస్తున్నా మనం వాటికి కొంటున్నాము అంటే ఆ ఫీల్ ఆఫ్ అడిక్షన్. అన్నిటికంటే బిగ్ మార్కెట్ అని చెప్పినాను మీకు, ఇంకా కొంచెం మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఓకే, అప్పర్ క్లాస్ వాళ్ళని చేసేంత పిచ్చితనం ఈ ప్రపంచంలో ఉండదు. వాళ్ళు నిజంగా బాగా కాస్ట్లీ పెట్టి బాగా కొనేస్తున్నాం అనుకుంటారు, కానీ యాక్చువల్లీ వాళ్లే మోసపోతుంది, లాస్ అవుతుంది. దానివల్ల ఏమీ రాదు అని తెలిసినా ఆ ఫీల్ కోసం, ఆ లగ్జూరియస్, ఆ డబ్బాలు వాటి మ్యానుఫ్యాక్చర్ కోసమే డబ్బులు పెడుతుంటారు. ఇది నేను చెప్పేటప్పుడు కూడా మళ్ళీ నేను పదే పదే అదే మాట చెప్తున్నాను, ఇది గొడవ తీసుకోవడానికి కాదు, ఆలోచించండి ఒక్కసారి బ్రెయిన్ పెట్టి, ఇన్ని రోజుల నుంచి వాడుతున్నా కూడా, ఇంత మార్కెట్ చేస్తున్నా కూడా ఎందుకు మనం ఆపుకోలేకపోతున్నామంటే, యు హావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇట్ ఇన్ యువర్ హిప్పోకాంపస్ బ్రెయిన్లో ఉండే ప్రైమరీ సిస్టంలో నువ్వు లోడ్ చేస్తావు, నువ్వు మార్చలేవు, నువ్వు ఎంత గుంజుకోలేము. సో దీనివల్ల మన మైండ్ ట్యూన్ అయిపోయి ఉంటుంది. సో ఈ హెల్త్ డ్రింక్స్లో ఇప్పుడు జరుగుతున్న మాయలో విటమిన్స్ అండి, విటమిన్స్ అట్లా అసలు ఇది వేస్తే ADEH విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి, వచ్చేస్తాయి మినరల్స్. నీ బాడీ ఎక్కువ డోస్ ఉంచుకోదు లోపల, పంపించేస్తుంది బయటికి. నువ్వు ఈరోజు 5 స్పూన్లు మినరల్స్ వేసుకున్నా కూడా నీకు కావాల్సినంత ఉంచుకుని మిగతా పడేస్తుంది బయటికి, యూరిన్లో బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఎందుకు అంత తాపత్రయపడి తాగిస్తున్నావు? అండ్ ఇవి మినరల్స్ మన నార్మల్ ఫుడ్లో కూడా దొరుకుతాయి, బనానాలో దొరుకుతుంది, మంచి ఫ్రూట్స్లో దొరుకుతాయి. మరి అంత దొరుకుతున్నప్పుడు అందరూ హెల్తీగా ఉండాలి కదా. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ సిస్టమ్ అర్థం చేసుకుంటే తెలుస్తుంది, మనకు మంచి ఫుడ్ ఆహారం తింటే సరిపోతుంది, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు వస్తున్న ఫామ్స్ అన్నీ వెళ్ళి చూద్దాం, అంత శాండ్ టెస్ట్, ఆయిల్ టెస్ట్, సాయిల్ టెస్ట్ చేద్దాం, ఎక్కడా మినరల్స్ లేకుండా పెస్టిసైడ్స్లు కొట్టి చంపేశాం. ఈ పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల నిజంగా హెల్దీ, ఒకవేళ వచ్చిన ఫ్రూట్ బయటికి అంత హెల్దీ మినరల్స్ ఉండవు, అంత హెల్దీ ఫుడ్ ఉండదు. కాబట్టి ఆల్రెడీ పెస్టిసైడ్లు చేసి పెంచిన చెట్లకి మనం ఎక్స్ట్రాగా మన ఆ ఫుడ్ తిని ఇవి లోపం వస్తున్నాయి కాబట్టి బయట నుంచి తెచ్చుకున్న మినరల్స్ విటమిన్స్ యాడ్ చేస్తాం. అదే చెట్లో పెరిగినప్పుడే వాటికి సారవంతమైన భూమి ఉంచుకుంటుంటే వాటి నుంచే డైరెక్ట్గా వస్తాయి కదా. అలా కాకుండా మనం ఆల్రెడీ భూమిని స్పాయిల్ చేసేసాం, వాటర్ని స్పాయిల్ చేసేసాం, పొల్యూషన్ని పెంచేసాం. బాగా తెలివిగా బ్రతుకుతున్నాం అనుకుంటూ చాలా ఫూలిష్గా బ్రతుకుతుంటాం. ఇది నేను మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నా అంటే, తప్పుగా తీసుకోకుండా ఇది ప్రజలు అడగాల్సిన క్వశ్చన్ దట్, అవును భయ్ ఇంత మంచిగా నేను అన్నీ ఫాలో అవుతున్నాను,
ఈ వాటర్ తాగితే బాగుంటుందంటే ఆ వాటర్ కొనుక్కున్నాము, ఇలా ఉంటే బాగుంటుందంటే అలా కొనుక్కున్నాము. తర్వాత ఆ తూచ్ రైస్ తినకూడదు, చపాతీలు తినాలి అంటే ఓహో చపాతీలేమో చపాతీలు తిన్నాము, అదొక పెద్ద చపాతీ మార్కెట్ అది, అది పుల్కాలు పుల్కాలు అని చెప్పి అవి తిన్నాము, ఓహో అదంతా అయిపోయి ఇప్పుడు మల్టీ గ్రెయిన్ అనే పదాలు వాడుతున్నారు. ఆశ్చర్యం వేస్తుంది ఇవన్నీ. డాక్టర్లుగా ఎవరు చెప్పమండి, అసలు ఎవ్వరు ఏ డాక్టర్ కూడా ఇదొక్కటి తినండి హెల్దీ అవుతుంది అని చెప్పరు, చెప్పలేరు. కానీ ఈ ఒక్క డ్రింక్ తాగేస్తే, ఈ ఒక్క ఫుడ్ తినేస్తే, ఇదొక్క టైప్ ఫాలో అయిపోతే ఛాన్సే లేదు. ఇమ్యూనిటీ అనే పదాన్ని కోవిడ్ టైంలో ఎంత భయంకరంగా వాడారంటే, ఒక నిమిషం ఇమ్యూనిటీకి వస్తున్నాను, 4-5 సంవత్సరాల నుంచి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఊదరగొడుతున్నారు. మా సబ్బు వాడితే ఇమ్యూనిటీ, మా షాంపూ వాడితే ఇమ్యూనిటీ, మా బియ్యం తింటే ఇమ్యూనిటీ, మా సాల్ట్ తింటే ఇమ్యూనిటీ, మా చక్కెర తింటే ఇమ్యూనిటీ, మా కందిపప్పు తింటే ఇమ్యూనిటీ, మా మినప్పప్పు తింటే ఇమ్యూనిటీ. సరే మరి కరోనా కంటే ముందు మీరు ఇచ్చింది ఇమ్యూనిటీ ఫుడ్ కాదనే కదా, 4-5 ఏళ్ళ నుంచి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అని ఒక సైకలాజికల్ ఒక ట్యాగ్ లైన్ ఇస్తున్నారు కదా, మరి 2020కి ముందు మీరు అమ్మిన ప్రోడక్ట్స్ అని ఇమ్యూనిటీ లేని ప్రోడక్ట్సే కదా, మరి ఏంటి దాన్ని ఎలా ఆలోచించాలి మనం అసలు? ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసరికి ఇమ్యూనిటీ అనేసరికి ఓహో ఇమ్యూనిటీ పెరగాలి, కోవిడ్ టైంలో ఎందుకు చనిపోయారు, ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి అంటే బాగా 60+ అయిన వాళ్ళకి, క్రానిక్ డిసీజ్ అయిన వాళ్ళకి, ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళకి, లివర్ డిసీజ్, ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా ఆ వ్యాధి వస్తుంది అని తెలిసి మిగతా వాళ్ళందరినీ మార్కెట్ చేశారు. నార్మల్గా ఒక పిల్లవాడు జెనెటికల్గా అంత హైట్ అయ్యేవాడు, 5'9" అయ్యేవాడు, నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా 5'9" అవుతాడు, అలా పట్టుకు ఉండిపోడు. నువ్వు మామూలు ఆహారం పెట్టినా చాలు, కానీ హెల్తీ అయిపోతారు. నా పిల్లవాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో ఎవరైనా వెళ్ళి టైప్ చేసి చూసుకోవచ్చు దట్ హెల్త్ డ్రింక్స్ నార్మల్ చైల్డ్కి అవసరము లేదు, నార్మల్ చైల్డ్కి అవసరం లేదు, ఇమ్యూనిటీ ఓవర్ నైట్ పెరగదు, ఇమ్యూనిటీ ట్యాబ్లెట్ల ద్వారా పెరగదు, ఉట్టి విటమిన్లు తింటే ఇమ్యూనిటీ పెరగదు అని ఇట్స్ రిటన్ దేర్. ఎలా అమ్మారంటే విటమిన్ సి, విటమిన్ డి, జింక్, కే, సెలీనియం ఇట్లా ఇష్టం వచ్చినట్టు అమ్మి, లేని వాడికి అవసరం ఉండొచ్చు, విటమిన్ డి డెఫిషియంట్ ఉన్నవాడికి అవసరం ఉండొచ్చు, కానీ వీళ్ళు ఏం చేశారంటే అందరికీ అవసరం చేస్తారు. అది మార్కెట్. ఎందుకంటే నేను ఒక్క విటమిన్ డి తయారు చేసుకుంటే ఎక్కడరా, నేను మాసలు మాసలుగా తయారు చేయాలి. విటమిన్ కే మాసలు మాసలుగా తయారు చేసి అమ్మకపోతే మార్కెట్ లేదు, అందరూ కొనకపోతే నా కంపెనీ ఎలా సర్వైవ్ అవుతుంది అనేటట్టుగా ఉంటారు. కానీ ఈ విటమిన్ డి నిజంగా అవసరం ఉంటేనే వేసుకోవాలి, లేకపోతే ఊరికే కొని వాడేయకూడదు, ఆర్ విటమిన్ డి డెఫిషియెంట్ ఉంటే వేసుకోవాలి. విటమిన్ డి ఫిర్బీ ఓకే, విటమిన్ డి ఇంకా మనకి ఎలాంటి కల్చర్ తయారు చేసామంటే ఇట్లా అపార్ట్మెంట్లో లోపలే కూర్చుని ఉంటాం కాబట్టి సన్కి ఎక్స్పోజ్ కావాలి, కొంచెం సన్ నుంచి మొత్తం విటమిన్ డి వచ్చేస్తుందని కాదు, కానీ కొంచెం దానివల్ల అవుతుంది కాబట్టి మనం విటమిన్ డి వరకు ఓకే, విటమిన్ సి వూండ్ హీలింగ్కి ఓకే, ఇంకా మొత్తం మల్టీవిటమిన్ రుద్దేశం. ఇది తెలిసి అసలు ప్రాబ్లం లేని చోట మీ వాడు ఇంత హైట్ అవ్వాలి, ఇంత స్ట్రాంగ్ అవ్వాలి అని మనం చెప్పేసరికి ఓ నా పిల్లవాడికి ఆ జ్యూస్ ఇస్తే, ఆ మిల్క్ ఇస్తే, ఆ డ్రింక్ ఇస్తే హెల్దీ అవుతాడేమో అనే అపోహలో లేని పోని పిల్లలందరికీ కూడా ఇస్తున్నాం మనం, కల్పిస్తున్నాం. అసలు వింత విషయం ఏంటంటే అలాంటి జింకులు అలాంటివన్నీ మామూలు పాలలో ఉంటాయి, ఆవు పాలలో కానీ మామూలు బర్రె పాలలో ఉంటాయి, ఓన్లీ పాలకే. సరే పాలే ఇష్టం లేని వాళ్ళ పిల్లలు ఉన్నారు, అసలు పాలు తాగట్లేదు, తినట్లేదు, ఇంట్లో ఏం కొంతమంది అపెటైట్ లాస్ ఉండి ఉంటారు, అలాంటి వాళ్ళకి సప్లిమెంట్ యాజ్ ఎ డ్రింక్ ఇస్తాం. బెడ్రీడ్ అయిన వాళ్ళకి సెలైన్ ఎలా పెట్టినట్టు, అలా మామూలుగా తినని వాళ్ళు పిక్కీ చిల్డ్రన్ ఉంటారు, కొంతమంది ఫుడ్ సరిగ్గా తినరు, అలర్జీ చేస్తారు, అలాంటి వాడికి వాడు ఆల్రెడీ మంచిగా తింటున్న పిల్లలకు అవసరము లేదు. ఇది నంబర్ వన్. సెకండ్ వచ్చి ఇమ్యూనిటీ అనే మాట పట్టుకుని వాల్ పెయింట్ ఇమ్యూనిటీ, చెట్లలో ఇమ్యూనిటీ, అసలు ఇమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుని మార్కెట్ ఇస్తాం. ఈ మార్కెటే డేంజరస్ అంటున్నాను నేను, అంటే నీకు ఇమ్యూనిటీ అని చెప్పగానే కొంటున్నారు రా భయ్, చెప్పే అదేదో అదేదో ఆ ఇమ్యూనిటీ ఉన్న పదార్థం తాగితే మన శరీరం ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, మనకు యోనికి అంత బలం వచ్చేస్తుంది, సింహం అంత శక్తివంతం ఫీల్ అయిపోతున్నారు. అసలు మీకు గుర్తుందో లేదో ఈ కోవిడ్ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ బిజినెస్ అదొక పెద్ద మార్కెట్, ఏది అంటే ఇవి తింటే ఇమ్యూనిటీ వస్తుందని చెప్పి ఈ జీడిపప్పులు బాదం పప్పులు స్టోర్లు కొన్ని వేలకు వేల స్టోర్లు పెట్టేసేసారు. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. అసలు మీకు వింత విషయం చెప్పనా,
ఎక్కువగా ఇమ్యూనిటీ అయితే హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, చచ్చిపోతారు కూడా. చచ్చిపోతారు కూడా. సో ఇమ్యూనిటీ మరీ ఎక్కువైపోయి ఇమ్యూనిటీయే బతకాలి అన్నట్టుగా చేయకూడదు. ఇప్పుడు ఒక చెట్టుకి ఎన్ని నీళ్ళు పోయాలి, అన్ని నీళ్ళే పోయాలి, రోజంతా నీళ్ళు పోస్తూ కూర్చుంటే పక్కన చచ్చిపోతుంది ఆ చెట్టు. సిమిలర్ థింగ్ అండి. అంతే. అండ్ వింత ఏంటంటే, ఇది అందరికీ తెలుసు, ఇది అందరికీ తెలుసు, ఎవరు మనం చెప్పే పాయింట్ ఏది కొత్త కాదు, ప్రజలకి తెలుసు, అయినా అడిగే దిక్కు లేదు, అడిగినా పట్టించుకో, ఆలోచించేంత టైం లేదు. టైం లేదు ఎందుకంటే ఇవన్నీ కొనాలంటే బాగా పరిగెట్టి పరిగెట్టి సంపాదించాలా. ఇప్పుడు ఎలా సర్కిల్, నువ్వు ఇవన్నీ తాగాలి అంటే సంపాదించాలి, సంపాదించాక నీ ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి తాగాలి. నువ్వు 24 గంటలు తిరిగి తిరిగి తిరిగి, చాలా తెలివైన పిల్లలు కావాలి, 99% మార్కులు వచ్చే పిల్లలు కావాలి. మార్కులు తెచ్చుకునేంత వరకు మార్కుల వరకు ఓకే, వాడు ఎలాగైనా తెచ్చుకోవాలి అన్నప్పుడు ప్రాబ్లం. ఎలాగైనా తెచ్చుకోవాల్సిన పిల్లలు, తర్వాత ఏదైనా సరే మా పిల్లల్ని చదివిస్తామని డబ్బులు కట్టేవాళ్ళు, అందరూ కలిసి ఇవి తాగించడం కోసమో ఎక్కువ పరిగెట్టి 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 సంపాదిస్తాం. ఈ సంపాదించినంతా దానికి పెడుతుంది. సో ఇది నెవర్ ఎండింగ్ టాపిక్, నెవర్ ఎండింగ్ టాపిక్. సో ఒక్కసారి ఫైనల్ కంక్లూజన్ నేను చెప్తే, ఫస్ట్ ప్రాబ్లం లేని చోట ముట్టుకోకండి. హైట్ పెరిగిపోవాలి మా వాడు, మీ జెనెటికల్గా ఉన్న హైట్ని మార్చలేరు. ఫిజికల్ ఎక్సర్సైజ్, కావాల్సిన పౌష్టిక ఆహారము మామూలుగా ఉన్న దాంట్లో పెడితే చాలు. పరిగెట్టి పరిగెట్టి హెల్త్ డ్రింకులు, మల్టీవిటమిన్స్ సప్లైస్ అవసరము లేదు. అన్లెస్ దే ఆర్ థాలసెమియా అని, సికిల్ సెల్ డిసీజ్ అని, లేకపోతే అబ్జార్ప్షనల్ డెఫిషియన్సీ ఉండి అలా డాక్టర్ సర్టిఫై చేస్తే తాగొచ్చు. వన్. సెకండ్ వచ్చేసి ఈ లేని ప్రాబ్లంకి సొల్యూషన్ తయారు చేసి, ఆ సొల్యూషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అది ఇప్పుడు లేదు, ఇది వాడుకోండి అని ఆ వాడిన దాని గురించి వాళ్ళు మార్కెట్ చేసి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి చెప్పిస్తుంటారు అదే మాట. ఎస్, మేము ఇట్లా వాటర్ తాగితేనే మాకు ఇట్లా గ్లో అయిపోయింది, లేకపోతే జ్యూస్ తాగితేనే ఇలా అయిపోయానని చెప్పిస్తారు. చెప్పించిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే రెండు సిస్టమ్స్ వాళ్ళు ఆపుతుంటాయి, లీగల్ అండ్ పొలిటికల్. ఈ రెండు వాళ్ళు పెద్ద షీల్డ్లా పెట్టుకుని, లీగల్లీ మేము ప్రొటెక్టెడ్, మాకు లీగల్ బెంచ్తో మాట్లాడుకోండి అంటాడు. లీగల్ బెంచ్ వాళ్ళకి ఏంటంటే అన్ని లూప్ హోల్స్ తెలుసు, మేము ఆల్రెడీ 99% అనే పెట్టాము, ఆ 1%లో వచ్చి ఉండొచ్చు, తర్వాత ఇవి అందరికీ పనిచేయకపోవచ్చు అని కింద రాశాం, మీరు చదువుకోలేదు, ఈ టైప్లో అన్ని లెక్కలు వేస్తారు. ఈ లెక్కలన్నీ వేశాక 100 మంది పిల్లల్లో 3కి మాత్రం ఇలాంటి ఎఫిషియంట్ ఉంటుంది, ఆర్ 90% గ్రోత్ అంటాడు. 90% అంటే నువ్వు 10%లో ఉన్నావు, పెరగకపోతే, పెరిగితే మా వల్లే వచ్చింది. ఇలా సైన్స్ని తప్పు యూజ్ చేసుకుంటూ, మిస్యూజ్ చేసుకుంటూ వేలకు వేల కంపెనీలు దిగాయి. సో అందుకని ఈ చట్రంలో పడ్డామా, వాళ్ళనేమి అనలేము, మనం ఇరుక్కుంటాం. అందుకని వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్, ఆహారం లిమిట్లో అండ్ ఎక్సర్సైజ్ అండ్ వ్యాయామం చేసుకుంటూ ఇది ఫ్రీ పెట్టుకోండి, మైండ్ మంచిగా పెట్టుకోండి, అన్నీ బాగుంటాయి. హోప్ ఎక్కడో చూడ కొంతమందికైనా ఇది ఒక స్టిములేట్ చేస్తే, ఎందుకు పెరుగుతున్నాయి ఇట్లా హార్ట్ అటాక్లు, ఎందుకు పెరుగుతున్నాయి ఇలా, ఎందుకు డిసీజెస్ పెరుగుతున్నాయి అన్నది ఒక్కసారి జనాలు ఆలోచించుకుంటే, మేబీ గవర్నమెంట్స్ మీద ప్రెషర్ తెస్తే ఆ హై ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నవాళ్ళు విద్యని తప్పుదారి వాడకుండా మంచిగా వాడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హరీష్ కన్నడిగా, థ్యాంక్ యూ సార్.